మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో విశ్వకర్మ కాలనీలో సివిల్ సప్లై విజిలెన్స్ మరియు సూరారం పోలీసులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఓ ఇంటిపైన దాడి చేసి సుమారు 60 నుంచి 20 క్వింటల్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అర్జున్ పాండే అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొనుగోలు చేసేవాడు. గత 2 ఏళ్లుగా పీడిఎస్ రైస్ ను వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాడని అధికారులు దాడులు చేశారు. తిరుపతి స్కిల్ కాలేజ్ విద్యార్థులకు తిరుపతి కలెక్టర్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఇక గ్రామీణ యువతి యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం సిడప్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో దీనాదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ నందు స్కిల్ కాలేజ్ స్థాపించబడింది. ఇక నింగ్ తీసుకొని రింగ్ ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులకు కూడా అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని కొనియాడారు. చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలంలో బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు 13 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి వద్ద నుంచి 20 ద్విచక్ర వాహనాలు 13,80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక వాటిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కి తరలించారు. కుప్పం ఎంపీడీఓ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కుప్పం డివిజన్ స్థాయిలో ఒక ప్రత్యేక సర్వే ద్వారా రక్తపోటు, మధుమేహం, లివర్, కిడ్నీ, అంగవైకల్యం వ్యక్తులు వివరాలు సేకరించి సచివాలయ స్థాయిలో 45 రోజులలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఈ సర్వే మూలంగా వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించిన తర్వాత పూర్తి చికిత్స మరియు లివర్, కిడ్నీ, అంగవైకల్యం వివరాల తర్వాత ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ద్వారా చికిత్సలు అందజేయబడతాయని తెలిపారు. చిత్తూరు పేదల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గం నందు క్యాంపులను నిర్వహించామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఆరోగ్య శాఖ అధికారులతో కంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ను సమీక్షించి నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో 24 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 14 క్యాంపులు నిర్వహించాయని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి విజయవాడ వరద బాధితులకు కూరగాయలు సరఫరా చేశారు. ఇక పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యాజమాన్యం వి కోట మార్కెట్కి చెందిన యాజమాన్యం సుమారు 30 టన్నుల కూరగాయలను వరద బాధితులకు సరఫరా చేశారు. మొత్తం ఇప్పటి వరకు సుమారు 60 టన్నుల కూరగాయల వరకు వరద బాధితులకు పంపించడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి బాకారాపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఇక బాకారాపేట ఘాట్ రోడ్లో టమాటాల లోడుతో కలకడ నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ లారీ మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారు మీద బోల్త పడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 కూడా మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. కుప్పం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్లుగా పట్టణ సిఐ జీటీ నాయుడు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. ఇక గుర్తు తెలియని వ్యక్తి కుప్పం పట్టణానికి చెందిన 2 వ్యక్తులపైన దాడికి పాల్పడి బీర్ బాటిల్తో తనను తాను కొట్టుకోవడంతో తీవ్ర గాయాలు పాలైనట్లుగా తెలిపారు. ఇక వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్టుగా సిఐ తెలిపారు. నంద్యాల ఎస్డిఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత కొండారెడ్డి మరియు కరుణామయ గ్రూప్ స్కూల్స్ యాజమాన్యం వరద సహాయం అందించారు. ఇక దండే దస్తగిరి అలాగే దండే నరేష్ మరియు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్డిఆర్ స్కూల్ 1,00,000 రూపాయలు అలాగే కరుణామయ స్కూల్స్ 30,000 రూపాయలు విరాళంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్కి చెక్కులను అందజేయడం జరిగింది. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గాంధీ చౌక్ నందు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు ఇక వ్యతిరేకంగా ఈమెయిల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు అబులైస్ అలాగే అబ్దుల్ సమీద్ కన్వీనర్ మౌలూనా అబ్దుల్లా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మన పెద్దలు ముస్లింల అభ్యున్నతిని కోరుతూ తమ సొంత ఆస్తులు వక్ఫ్ చేశారని వక్ఫ్ అంటే అల్లాకు చెందిందని అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు టౌన్లో డ్రైనేజ్ కాలువ పనులు సర్పంచ్ అరుణాదేవి ప్రారంభించారు. ఇక గాంధీనగర్ కాలనీలో సీసీ రోడ్లు ఉన్న డ్రైనేజ్ కాలువలు లేవని అన్నారు సర్పంచ్. ఇక డ్రైనేజ్ వ్యవస్థ పనులు చేయించాలని కోరిన వెంటనే అధికారులు పనులు ప్రారంభించడం సంతోషమని అన్నారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణం పాతపేటలోని దస్తగిరి స్వామి దర్గా సమీపంలో విషాదం జరిగింది. రాజేష్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులైతే గుర్తించారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందికొట్కూరు పట్టణంలో మెప్మా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జై కిసాన్ పార్క్ నందు పౌష్టికాహారం మాసోత్సవాలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి అలాగే మున్సిపల్ కమిషనర్ బేబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారంపైన గర్భిణులకు అవగాహన కల్పించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులాల జనగణన అంశం మీద నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్ వందన కుమార్ పాల్గొన్నారు. ఇక వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బీసీ జనగణన జరగాలని సదస్సుల్లో భాగంగా నంద్యాల జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేయడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పర్యటించారు. ఇక దుమ్మర కాలనీ, పడఖండ్ల, కుప్తా కాలనీ, దుమ్మంతును వీధిలో పలు ఇండ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇక వాంతులు మరియు విరేచనాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారికి, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు ఆదేశాలను జారీ చేశారు. విజయవాడలో వరదలకు సహాయం కోసం వెళ్లిన పారిశుద్ధ కార్మికులు తిరిగి అధోనికి వచ్చిన సందర్భంగా అధోనిలో జైభూమ్ యూత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల సహకారంతో స్వాగతం పలికారు. ఇక పారిశుద్ధ కార్మికులకు పెద్దవాళ్లు చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఇందులో జైభీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇక పారిశుద్ధ కార్మికులు సేవలు కొనియాడారు. విజయవాడ వరద బాధితులకు కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ నాయకులు అండగా నిలిచారు. ఇక నియోజకవర్గం పార్టీ తరపున సహాయాన్ని అందించేందుకు సిద్ధమైనట్లుగా నాయకులు తెలిపారు. జనసేన పార్టీతో కలుపుకొని సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. రానా దగ్గుపాటి సమర్పణలో తెరకెక్కిన న్యూ ఏజ్ క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35 చిన్న కథ కాదు అనే విజయోత్సవ ప్రెస్ మీట్ తిరుపతిలో నిర్వహించారు. అయితే ఈ చిన్న సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారని అన్నారు హీరో సిద్ధార్థ. గతనకు తిరుపతిలోనే స్థిరపడాలని ఉన్నట్లు హీరోయిన్ నివేదిత తెలిపారు. అయితే ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ సందర్భంగా చిత్ర టీం సక్సెస్ టూర్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు తిరుపతి జిల్లా మెప్మా పీడీ రాధమ్మ సిబ్బంది తమ వంతు సహాయంగా 430,000 రూపాయలను అందించారు. ఇక ముఖ్యమంత్రి సహాయనిధి పేరుతో చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు అందించారు.